హాయ్ ఫ్రెండ్స్, ఇరణ్యన్ మీకు అడోబ్ ప్రీమియర్ ప్రో సిఎస్ 6 ట్యూటోరియల్లో టెక్స్ట్కి టైప్ రైటింగ్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం టెక్స్ట్ క్రియేట్ చేయాలంటే ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇమేజ్ తీసుకొని మీకు నచ్చిన ఇమేజ్, మీకు నచ్చితే అది డౌన్లోడ్ చేసి ఇమేజ్ తీసుకోండి. టెక్స్ట్కి బాగుండేటట్టు చూసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక ఇమేజ్ అని ఇంపోర్ట్ చేసుకున్నాను, దాన్ని ఇప్పుడు టైం లైన్ మీద వేస్తున్నాను. సో ఇప్పుడు మనం కొద్దిగా జూమ్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకున్నాం, ఓకేనా? చూసారు కదా, ఇలా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది టెక్స్ట్. టెక్స్ట్ చేయాలంటే కంట్రోల్ టీ అండ్ షార్ట్ కట్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే టైటిల్ ఉంది కదా, టైటిల్ మీద క్లిక్ చేసి న్యూ టైటిల్ మీదకి వెళ్ళి డిఫాల్ట్ స్టిల్ అని క్లిక్ చేయగానే ఒక టైటిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే చేయగానే ఇక్కడ మనం టైటిల్ క్రియేట్ చేసుకుంది. మరి టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టైప్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను మ్యాంగో అండ్ ఇలా మ్యాంగో అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ టూల్ తీసి దీన్ని కొంచెం పెద్దదిగా చేసుకుందాం. సో సరిపోతుంది. చూసారు కదా, ఇంకొంచెం పెద్ద చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, టైటిల్ అనేది క్రియేట్ చేసాం కదా, దీన్ని కలర్ మార్చేద్దాం. కలర్ మీకు నచ్చిన కలర్ నేను ఎల్లో తీసుకుంటాను, సో దట్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని టైమ్ లైన్ మీద తీసుకుందాం. ఆ టైటిల్ అనేది టైమ్ లైన్ మీద తీసుకొని వేసేద్దాం. ఓకే, దీనికి సెట్ చేసుకోండి, ఫ్రేమ్కి సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు టైప్ రైటింగ్ మ్యూజిక్ అనేది రావాలి కదా, మరి మ్యూజిక్ కావాలంటే MP3 ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మరి నేను ఆ MP3 ఫైల్ ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. చూసారు కదా, సో ఈ MP3 ఫైల్ని ఇక్కడ టైమ్ లైన్ మీద వేసుకోండి, కొంచెం చిన్నదిగా చేసుకోండి. ఓకే, మీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఈ టైమ్ లైన్కి సెట్ చేస్తూ మ్యాంగో అనే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ ఫైవ్ లెటర్స్కి ఫైవ్ టైమ్స్ మ్యూజిక్ అనేది రావాలి. సో ఫైవ్ కాపీ చేసి ఇలా ఎడిట్ లైన్ జరుపుకుంటూ కొంచెం డిస్టెన్స్ స్పేస్లో ఇలా జరుపుకుంటూ దాన్ని పేస్ట్ చేస్తూ ఉండండి. ఫైవ్ వచ్చేవారు ఫైవ్ పేస్ట్ చేయాలి, ఓకేనా? చూసారు కదా, ఇలా ఫైవ్ పేస్ట్ చేశాక మీరు ఎండ్కి వచ్చండి, ఎడిట్ లైన్ అనేది ఎండ్కి తీసుకొచ్చండి. సో ఇప్పుడు ఈ టైటిల్ మీద మనం క్రాప్ అని, ఎఫెక్ట్స్లో క్రాప్ అని టైప్ చేసి ఆ క్రాప్ని టైటిల్ మీద డ్రాప్ చేయండి. చేశాక ఎఫెక్ట్స్లోకి వచ్చేయండి. వచ్చాక ఇక్కడ చూసారు కదా, క్రాప్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం క్రాప్ అనేది చేయాలి, అప్పుడు మనం ఆ మ్యూజిక్కి టైప్ రైటింగ్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నట్టు. చూడండి, ఇప్పుడు ఇక్కడ రైట్ మై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కన ఉన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, కీ ఫ్రేమ్ సెట్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఆ ఇక్కడ ఉన్న మ్యాంగో అనే దాన్ని కవర్ చేసేయాలి, మొత్తం కనిపించకుండా చేయాలి. చూసారు కదా ఎలా క్లోజ్ అవుతుందో, అలా క్లోజ్ చేసిన వెంటనే ఇలా క్లోజ్ అయిపోద్ది. చూసారు కదా, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లోజ్ అయిపోయిన దానికి మనం కీ ఫ్రేమ్ సెట్ చేస్తూ జరపాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ ఎడిట్ లైన్ని ఇక్కడ స్టార్టింగ్లో పెట్టానా, చూసుకోండి ఇక్కడ టైప్ ఈ మ్యూజిక్ ఉంది కదా MP3 ఫైల్, దానికి ఎండింగ్లో పెట్టాను. పెట్టేసి మళ్ళీ ఈ లైన్ని కొంచెం జరపాలి ఆ ఎమ్ కనబడే వరకు. చూడండి, అక్కడ స్మాల్ స్క్రీన్లో ఎమ్ కనబడేటట్టు పెట్టాను. తర్వాత మళ్ళీ ఇది జరిపి మళ్ళీ ఆ MP3 ఫైల్ నెక్స్ట్ MP3 ఫైల్కి ఎండ్లో పెట్టాలి. మళ్ళీ ఇది కదిపితే ఇలా ఏ వరకు వస్తుంది, ఏ క్లోజ్ అయిపోయాక
మళ్ళీ నెక్స్ట్ MP3 ఫైల్. చూసారు కదా నెక్స్ట్ MP3 ఫైల్ అక్కడ ఏమన్నా వచ్చింది. తర్వాత ఇంకా MP3 ఫైల్ దగ్గరికి వెళ్ళి ఆ ఎడ్జ్లో పెట్టండి ఇప్పుడు. మళ్ళీ ఆ పైన చూడండి మ్యాంగో, మ్యాంగో దగ్గర జీ రావాలి, ఆ జీ వచ్చింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే చూసారు కదా. ఓ ఇప్పుడు వచ్చింది కదా మొత్తం. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసుకోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మీరు కూడా మంచి టైప్ రైటింగ్ టెక్స్ట్ని మీ షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ లేదంటే మీ ఇంట్లో మ్యారేజెస్ ఫంక్షన్స్కి ఇలాంటివి తయారు చేసి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.